ఫ్యాన్ గెలుస్తుందా సైకిల్ గెలుస్తుందా అంటూ లక్షల కోట్ల రూపాయలు బెట్టింగ్ కాస్తున్నారు. బెట్టింగ్లో గెలిచిన వాళ్ళకి బాగానే ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకొని. సో మీరిచ్చే ఈ అతి విశ్వాసంతోనే మీ శ్రేణులు బెట్టింగ్ కాస్తున్నారని చెప్పి విమర్శ. అతి విశ్వాసం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో విజయం సాధించబోతా ఉన్నారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో మహాకూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మోత్ పబ్లిసిటీ అయితే మీ దేశవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు చాలా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ కారు స్పీడ్ పెంచింది, అత్యధిక మెజార్టీతోనే వచ్చింది. సో అదే ధోరణి ఆంధ్రప్రదేశ్లో సైకిల్ స్పీడ్ పెంచుతుందా? కౌంటింగ్కి ఒక గంట ముందు వరకు కూడా మహాకూటమి అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో మహాకూటమి అధికారంలోకి రాబోతా ఉంది అని చెప్పి లగడపాటి రాజగోపాల్ లాంటి ఇప్పుడు కూడా కొంత అదే విధంగా డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నిస్తూ ఉంది. పసుపు కుంకుమ డైరెక్ట్ డబ్బులు అయితేనేమి, డ్వాక్రా ద్వారా వాళ్ళ రుణమాఫీలు అయితేనేమి, ఇక వృద్ధులకు పింఛను పెంచడం అయితేనేమి, ఇవన్నీ సాక్షాత్ వారు అనుభవించారు. వారు ఓటింగ్ వైఎస్ఆర్సీపీ పడుతుంది అంటారు, ఎందుకు పడుతుంది? ఇప్పుడు మీరు మహిళలు పసుపు కుంకుమ ఓటింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఇదే విధంగా నేను చెప్తా ఉన్నా. పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు అయిపోతా ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా ఒక 1% 2% తగ్గిద్దామనే ఆలోచనతో ఇప్పుడు నేను 2000 రూపాయలు పింఛను ఇస్తున్నా అని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు. 34 కేసులు మీ పైన ఉన్నప్పటికీ మీరు మాత్రం రాష్ట్రంలో తిరగచ్చు, పాలన చేయొచ్చు. ఒక కేసు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కాని కేసును చూసి భయపడి చంద్రబాబు పారిపోవాలా? 2009 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడయ్యాడు వీళ్ళందరికీ. కేసీఆర్ తంతే అర్ధరాత్రి పూట కరకట్ట మీదకు పారిపోయి వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గురించి మనం అసలు ఈరోజు మాట్లాడుకుంటున్నాం అంటే నిజంగా అసహ్యం కలుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు కమిషన్ నాయకుడు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దేంట్లో కమిషన్ తీసుకున్నారని మీరు చూసారు? మీరు ఒక కంపెనీ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే, అది ఒక 5 కోట్లు 10 కోట్లు వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే, ఇక్కడ నారా లోకేష్కి ఇప్పుడు ఈరోజు షాడో సీఎం నారా లోకేష్. మంగళగిరిలోనే రాజధాని కేంద్రీకృతమై ఉంది, గుంటూరు విజయవాడ బోర్డర్ మంగళగిరి ఈ సరౌండింగ్స్లోనే ఉంది, మరి అభివృద్ధి లేదంటారేంటి? 3 సార్లు శంకుస్థాపన చేశారు రాజధాని ప్రాంతంలో. ఈరోజు అక్కడ పిచ్చి మొక్కలు మొలిచి ఆ ప్రాంతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది రాజధాని ప్రాంతం. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక లోటస్ పాండ్ అది ఒక రాజభవంతిని రాజమహల్ని తలపిస్తుంది, మరొకటి తాడేపల్లిగూడెంలో కట్టుకున్న సొంత ఇల్లు. సో ఇలాంటి రాజభవనంలో తప్ప సామాన్యంగా మీ నాయకుడు పాలన సాగించడా? వెంకట్ రెడ్డి అని బట్టి మీరు జగన్ పాదయాత్రలో పూర్తిగా 1 ఇయర్ వరకు మీరు ఆయనతో పాటు ఉన్నారు. ఒక వైజాగ్ ఇన్సిడెంట్లో కోడి కత్తితో దాడి చేసినప్పుడు మీరు లేరు ఆ ఇన్సిడెంట్లో, ఎక్కడికి వెళ్ళారు? నమస్తే, నా పేరు జ్ఞానేశ్వర్. టాకింగ్ పాలిటిక్స్ విత్ ఐడ్రీమ్ షోకి స్వాగతం. ఎన్నికలు ముగిశాయి, అందరి భవిష్యత్తు ఈవీఎంలో నిక్షిప్తమే ఉంది. అయినప్పటికీ ఈ నెల 30 తారీఖు వరకు అందరూ ఎదురు చూడవలసిన పరిస్థితి. ఈ మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వా నేనా అంటూ రాజకీయ నాయకులు ఒకరిపైన ఒకరు అధికమైన సీట్లు వస్తాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కోవలో ఐపీఎల్కు మించి బెట్టింగ్లు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. సో ఇలాంటి విషయాలు మాట్లాడడానికి మనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకట్ రెడ్డి మనతో ఉన్నారు. నమస్తే అండి వెంకట్ రెడ్డి. నమస్తే. రాజకీయ నాయకుల భవిష్యత్ ఈవీఎంలో నిశ్శబ్దమైంది, కానీ ఈ మధ్యలో బయట ప్రపంచంలో చూస్తున్నాం ఫ్యాన్ గెలుస్తుందా సైకిల్ గెలుస్తుందా అంటూ లక్షల కోట్ల రూపాయలు బెట్టింగ్ కాస్తున్నారు, ఎలా చూస్తారు?
సార్, ఖచ్చితంగా ఈ బెట్టింగ్ల సంస్కృతి అనేది చట్టవిరుద్ధం. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఏ అభిమానులైనా కావచ్చు, దయచేసి బెట్టింగ్లకు మాత్రం దూరంగా ఉండమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది చట్టరీత్యా వ్యతిరేకం. ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడిపోయినా ఒక పార్టీ మీద బెట్టింగ్ చేసి ఒక పార్టీ గెలిచిద్ది అన్నప్పుడు అవతల ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు బెట్టింగ్లో మీరు చాలామంది ప్రీవియస్ కూడా చూసుంటారు. ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్లు కావచ్చు, వేరే నంద్యాల ఎలక్షన్ ఇంకో ఎలక్షన్ వేరే వేరే ఎలక్షన్స్ బెట్టింగ్లు, పోయినసారి ఎన్నికల బెట్టింగ్లు, రకరకాల బెట్టింగ్లు చూసుంటారు. బెట్టింగుల్లో గెలిచిన వాళ్ళకి బాగానే ఉండిద్ది, ఓడిపోయిన వాళ్ళు ఆస్తులన్నీ పోగొట్టుకొని ఈ రోడ్ల మీద పడిన పరిస్థితి కూడా చూసుంటారు. కాబట్టి దయచేసి బెట్టింగ్లకు దూరంగా ఉండమని మాత్రం కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 600 నూరు 136 అయినా రేపు May 23 విజయ దుందుమి మోగించబోతా ఉంది. మా విజయాన్ని మాత్రం ఎవరూ ఆపలేరని మాత్రం చెప్తా ఉన్నాం. కాబట్టి బెట్టింగ్లకు మాత్రం దూరంగా ఉండమని కోరుతా ఉన్నాం. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విశ్వాసము, ఆత్మవిశ్వాసము లేదా అతి విశ్వాసమో తెలియదు, కానీ మీరు చేస్తున్న ప్రకటనలతో కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహంతో బెట్టింగ్కి ముందంచి వస్తున్నారు. 10 లక్షలకు బెట్టింగ్ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది, 10 లక్షలు మీరు ఇస్తారా, మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతే 20 లక్షలు మేము ఇస్తామంటూ ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు ఇచ్చే ఈ అతి విశ్వాసంతోనే మీ శ్రేణులు బెట్టింగ్ కాస్తున్నారని చెప్పి విమర్శ. అతి విశ్వాసం కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలుగా మీరు చూసుంటారు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలకు వెన్నుపోటు పడిచి పాలించాడు, ఏ విధంగా ప్రజలను హింసించాడు, ఏ విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ఉన్నాడు. అతనికి మ్యాండేట్ ఇచ్చి అధికారంలోకి ఇచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అనేది గాలి కొదిలేసి సింగపూరు, దుబాయి, రకరకాల కంట్రీలు, విదేశీ పర్యటనలతో కాలయాపన చేసి ఇక్కడ ప్రజల్ని మాత్రం ప్రజలకు అవసరమైన ఏమీ తీర్చకుండా, ఈవెన్ రాజధానికి సంబంధించి అవ్వచ్చు, వేరే విషయాలు అవ్వచ్చు, దేని మీద కూడా అతను కాన్సన్ట్రేషన్ చేయకుండా పూర్తిగా పాలన గాలి కొదిలేసి అతను పరిపాలించిన తీరు, ఏ విధంగా దోచుకున్నాడు, ఇవన్నీ మీరు చూశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఒకసారి అవకాశం ఇస్తే రాజశేఖర రెడ్డి గారిని మరిపించే పాలన నేను చేస్తాను, ఒక అవకాశం ఇవ్వమని నిత్యం ప్రజల్లో తిరుగుతూ పాదయాత్ర ద్వారా కోట్లాది మందికి చేరువయ్యి ఆయన చేసిన పోరాటాలు, ప్రత్యేక హోదా అవ్వచ్చు, రకరకాలుగా ఆయన చేసిన పోరాటాలన్నీ మీరు చూసుంటారు. ఈ విధంగా అన్నీ చూసి ఎన్నికలను దగ్గరగా అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ఈరోజు సామాన్య మానవులతో సహా ప్రతి ఒక్కరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఈరోజు మీరు చూస్తారు, ప్రతి ఒక్కరు ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో విజయం సాధించబోతా ఉన్నారని చెప్పి ఈరోజు సామాన్య ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు, పక్కనున్న తెలంగాణ రాష్ట్రం అవచ్చు, తెలుగువారు ప్రపంచంలో ఉన్న తెలుగువారు మొత్తం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలో రాబోతుందని చెప్పి ప్రతి ఒక్కరు చర్చించుకుంటా ఉన్నారు. చర్చించుకుంటా ఉన్నప్పుడు మాది ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసం వినన్నప్పుడు ఖచ్చితంగా మాకు కాన్ఫిడెంట్, ఎందుకంటే మేము ప్రజలను దగ్గరగా చూసాం, ప్రజా సమస్యలను దగ్గరగా చూసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాధలు తెలుసుకొని ఉన్నారు, ఒక అవకాశం ఇద్దామని ఈరోజు ప్రజలు అనుకున్నారు కాబట్టి రేపు పొద్దున మేము అధికారంలో రాబోతా ఉన్నాం. సో బెట్టింగ్లకి అది చట్టరీత్యా వ్యతిరేకం కాబట్టి అది ఏ పార్టీలో ఉన్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రేపు ఆస్తులు పోగొట్టుకోవాలని మేము కోరుకోం కదా. సో బెట్టింగ్లకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా బెట్టింగ్ల సంస్కృతికి దూరంగా ఉండమని మాత్రం కోరుకుంటాం. సో రాష్ట్రంలో బెట్టింగ్ జరుగుతాయని అంగీకరిస్తున్నారా? జరుగుతూ ఉంటాయి, సహజంగా బెట్టింగ్లు అనేది జరుగుతూ ఉంటాయి. మనం వద్దని చెప్పినా మనకు తెలియకుండా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఒక విన్నపం, దయచేసి బెట్టింగ్లకు దూరంగా ఉండమని కోరుతా ఉన్నాం. సో ఇంకొక విషయం చెప్పండి, మీరు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, 2018 ఎన్నికల్లో తెలంగాణలో మహాకూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మౌత్ పబ్లిసిటీ అయితే మీ దేశవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు చాలా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ కారు స్పీడ్ పెంచింది, అత్యధిక మెజార్టీతోనే వచ్చింది. సో అదే ధోరణి ఆంధ్రప్రదేశ్లో సైకిల్ స్పీడ్ పెంచుతుందా? ప్రపంచంలో ఉన్న ఎవరో చర్చించుకోలేదండి ఆ విషయంలో. ఇల్లో మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఆధిపత్యం, ఒక కులాధిపత్యంతో ఉన్న ఒక ఎల్లో మీడియా దీన్ని పబ్లిసిటీ చేసింది, మహాకూటమి తెలంగాణలో అధికారంలోకి రాబోతా ఉందని చెప్పి. కౌంటింగ్కి ఒక గంట ముందు వరకు కూడా మహాకూటమి అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో మహాకూటమి అధికారంలోకి రాబోతా ఉంది అని చెప్పి లగడపాటి రాజగోపాల్ లాంటి ఒక సర్వే అతను తీసుకొని వచ్చి వాళ్ళ చేత సర్వేలు కూడా చెప్పించి ఏ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేశారు మీరు చూశారు. ఇప్పుడు కూడా కొంత అదే విధంగా డైవర్ట్ చేయడానికి ఇల్లో మీడియా ప్రయత్నిస్తూ ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, మీరు చూడబోతా ఉన్నారని మాత్రం క్లారిటీగా చెప్తా ఉంది. ఎందుకు వస్తుంది అనేది చెప్పాలి, ఎందుకంటే ఒకవైపు లబ్ధిదారులు చాలా సంతృప్తికరంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు డైరెక్ట్గా లబ్ధిదారులకు చేరుతూ వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారంటే ఎక్స్పెషల్లీ ఓటింగ్ శాతం మీరు చూస్తే మహిళలు ఎక్కువసేపు క్యూలో నిలబడుకుని రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఓట్లు వేసినటువంటి సందర్భాలు మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసాం.
ఒకటి, వారికి పసుపు కుంకుమ డైరెక్ట్ డబ్బులు అయితేనేమి, డ్వాక్రా ద్వారా వాళ్ళ రుణమాఫీలు అయితేనేమి, ఇక వృద్ధులకు పింఛను పెంచడం అయితేనేమి, ఇవన్నీ సాక్షాత్తు వారు అనుభవించారు. వారు ఓటింగ్ వైఎస్ఆర్సీపీ పడుతుందంటారు, ఎందుకు పడుతుంది? ఒకసారి దీని మీద క్లారిటీగా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు మహిళలు పసుపు కుంకుమ ఓటింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా. ఇదే విధంగా నేను చెప్తా ఉన్నా, అంటే మీకు మహిళలు పసుపు కుంకుమ అనేది 4 సంవత్సరాల 10 నెలలు గుర్తు రాలేదు, ఎన్నికలు వస్తున్న 2 నెలల ముందు మహిళలకు పసుపు కుంకుమ వల్ల మీకు గుర్తొచ్చింది. మహిళలు పసుపు కుంకుమగా భావించే మెడలో తాళిబొట్టును కూడా బ్యాంకుల్లో ఉంటే, ఆ బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని కూడా విడిపించలేని దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అది ద్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తాను, నాకు ఓటేయండి, మీ ఇంట్లో మీరు తాకట్టు పెట్టిన బంగారం మొత్తాన్ని మీ ఇంటికి తీసుకొచ్చి పెడతానని చెప్పి ఇదే 2014 ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు. 14,000 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలుంటే 10% కూడా డ్వాక్రా రుణాలని ఈరోజు విడుదల చేయలేని పరిస్థితి. అదేవిధంగా రైతు రుణాలు 87,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఇతను వడ్డీలకి అంటే 17,000 కోట్లు డ్వాక్రా రైతు రుణాలని ఇతను మాఫీ చేశాడు, అంటే మిగిలిన రుణాలు మాఫీ చేయలేదు. మనం కొత్తగా రుణాలు తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్తే ఆ పాత మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి కొత్తగా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే మీరు పసుపు కుంకుమ ఇంకో మహిళలకి సంబంధించిన సంక్షేమ పథకాల గురించి ఈరోజు మాట్లాడాలంటే ఎంతమందికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు 2017 పాదయాత్ర బిగించేసే ముందు ప్లేనరీ సమావేశాలు రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశాల్లో ఇప్పుడున్న 1,000 రూపాయల పింఛను, అవ్వా తాతలకు ఇచ్చే పింఛను, 1,000 రూపాయల పింఛను సరిపోవట్లేదు, 2,000 రూపాయల పింఛను నేను అధికారంలోకి వచ్చినాక చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసిన తరువాత చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 2 నెలల ముందు 2,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించిన తీరు. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 2017 ప్రామిస్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి తీసుకొని ఇస్తాడు, బడ్జెట్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే వాగ్దానాలన్నీ అవన్నీ నెరవేరేవి కాదు, మనకి 10 రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని చెప్పి ఇదే తెలుగుదేశం నాయకులు కారుకూతలు కూశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఈరోజు ఫాలో అవుతా, 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా అన్నారు కాబట్టి పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు అయిపోతా ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా ఒక 1% 2% తగ్గిద్దామనే ఆలోచనతో ఇప్పుడు నేను 2,000 రూపాయలు పింఛను ఇస్తున్నా అని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు. మహిళలు క్యూలో నిలబడి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఓటు వేశారంటానికి చాలా రకాల ఉదాహరణలు మనం ఈరోజు తీసుకోవచ్చు. ఈరోజు పూర్తిగా గ్రామీణ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు డ్వాక్రా రుణాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావటానికి ఒక హామీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీని పూర్తిగా నెరవేర్చకుండా మనం ఈ ఉన్న అక్క చెల్లెమ్మలు పదో పరకో దాచుకొని బంగారం కొనుక్కొని అవసరానికి రుణం తీసుకోవడానికి అక్కడ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న బ్యాంకుల్లో దాన్ని తాకట్టు పెట్టుకుంటే ఆ లోను చంద్రబాబు నాయుడు మాఫీ చేయలేదు. చేయకుండా 10,000 రూపాయలు మీకు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం, 3 నెలలు 3 చెక్కులు 2,500, 3,500, 4,000 చెక్కులు ఇచ్చి 10,000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు ముష్టేసిన తీస్తే అక్క చెల్లెమ్మలు వచ్చి నీ మొహం చూసి ఓటేస్తారా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. అదే పసుపు కుంకం నీ మొహాన జల్లి చంద్రబాబు నాయుడిని తిరస్కరించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, అమ్మ ఒడి పథకం ద్వారా మేము చదువుకునే పిల్లలందరికీ మీరు బడికి పంపిస్తే 15,000 రూపాయలు సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానని చెప్పి వాగ్దానాన్ని చూసి అక్క చెల్లెమ్మలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అదేవిధంగా 3,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు కాబట్టి అవ్వలు తాతలు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. ఇదెందరూ మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఇదే తెలుగుదేశం పార్టీకి అంతిమ గడియలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 23వ తారీఖుతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా దుకాణం సర్దేసి పక్క రాష్ట్రాలకు కూడా ఉండటానికి కూడా ఇతనికి అర్హత లేదు. సో విదేశాలు పారిపోయేటాన్ని మాత్రం గ్యారంటీ అని చెప్తాను. విదేశాలు పారిపోయి ఏం చేస్తారు? ఇక్కడ ఇటు ఉండటానికి అతనికి అర్హత లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటానికి అర్హుడు కాదు. సో ఇకెక్కడికి వెళ్తాడు? విదేశాలకు పారిపోవాల్సిందే. అక్కడే అతను డబ్బులన్నీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి ఆల్రెడీ సింగపూరు విదేశాలన్నీ దాచుకున్నాడు కాబట్టి ఇంక అక్కడికే పారిపోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఉంటే ఓటుకు నోటు కేసు వేరే వేరే కేసులన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా పారిపోవాల్సిన పరిస్థితి రాబోతాం. ఇప్పటికే ఈడీ సిబిఐ లాంటి పెద్ద స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థలు జగన్ పైన కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాయి. అలాంటి జగన్ పారిపోకుండా ఉన్నాడు, రాష్ట్రంలో తిరుగుతున్నాడు. ఏ ఓటుకు నేటు లాంటి ఒక చిన్న కేసు వల్ల ఆయన రాష్ట్రం వదిలిపెట్టిపోవాలా అని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఓటుకు అంటే మీరు ఉద్దేశము, మీరు 100,000 కోట్ల కేసులు మీ పైన ఉన్నప్పటికీ, 34 కేసులు మీ పైన ఉన్నప్పటికీ మీరు మాత్రం రాష్ట్రంలో తిరగచ్చు,
పాలన చేయొచ్చు. ఒక కేసు పూర్తిగా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కాని కేసును చూసి భయపడి చంద్రబాబు పారిపోవాలా? సార్, మీకు తెలుసు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. 2009 రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడయ్యాడు. వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి కేసులు పెట్టారు. ఏ ఒక్కళ్ళో మేము జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏదైనా కంపెనీ మేము లాస్ అయ్యామని చెప్పి కంపెనీ వాళ్ళు కేసులు పెట్టారా? ఏదైనా ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడని చెప్పి ఏదైనా ప్రజలు కేసు పెట్టారా? అది ఎవరు వేశారు? శంకర్రావు అనే కాంగ్రెస్ పార్టీ, ఎర్రనాయుడు అనే తెలుగుదేశం పార్టీ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు కేసులు వేయటం జరిగింది. కేసులు వేసి ఆ రోజు 16 నెలల పాటు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన సంగతి ప్రజలందరికీ తెలుసు. రెండో విషయం, ఇప్పటికీ మీకు దాదాపుగా 8 సంవత్సరాలు అవుతుంది కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టి. ఏ ఒక్క కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలే తప్ప వాస్తవాలు లేవని చెప్పి ఈరోజు ఒక్కొక్క కేసు వీగిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్లాగా బయటకు వస్తూ ఉన్నారు ప్రతి కేసులో. చంద్రబాబు నాయుడు 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలాసార్లు కోర్టుల్లో ఇదే కేసులు వేస్తే కోర్టులంతా మేనేజ్ చేసి వ్యవస్థలను మేనేజ్ చేయటం, దాన్ని వాటి మీద స్టే తెచ్చుకోవడం చంద్రబాబు నాయుడుకి అలవాటు కాబట్టి అదేవిధంగా ఇప్పటివరకు కంటిన్యూగా ఉన్నాడు. ఒక్క కేసులో అన్న అతను కానీ స్టే ఎత్తేయించుకుంటే చంద్రబాబు నాయుడు భాగవతం మొత్తం ప్రజలకు తెలిసిద్ది. అదేవిధంగా ఓటుకు నోటు కేసు, మేమేం చంద్రబాబు నాయుడిని పారిపోమని హైదరాబాద్ నుంచి మేము ఇంకోళ్ళు చెప్పలేదుగా. ఓటుకు నోటు కేసులో అడ్డంగా 50 లక్షల రూపాయలు ఇస్తా, 5 కోట్లకు బేరం ఆడి అడ్డంగా దొరికిపోతే కేసీఆర్ తంతే అర్ధరాత్రి పూట కరకట్ట మీదకు పారిపోయి వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గురించి మనం అసలు ఈరోజు మాట్లాడుకున్నామంటే నిజంగా అసహ్యం కలుగుతూ ఉంది. ఒక ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఓటు కొనడానికి ఆడియో టేపులు వీడియో టేపులు అడ్డంగా దొరికిపోయాడంటే ఇటువంటి వ్యక్తులు మనం ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ కింద వాళ్ళు పరిపాలిస్తుంటే మనం చూస్తూ ఉన్నామంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడన్నా ఉండిద్దా? ఒకసారి ఆలోచించమని చెప్తాం. మీరే చెప్పండి, పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఓటు కొనడానికి అడ్డంగా ఆడియో టేపులు వీడియో టేపులు, ఆ వాయిస్ చంద్రబాబు నాయుడు అని చెప్పి క్లారిటీగా అందరికీ తెలుసు. దాని ఆడియో టేపులు వీడియో టేపులు దొరికిపోతే 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మనకి ఇక్కడ హక్కులు ఉన్నాయి. 10 సంవత్సరాల పాటు ఇక్కడ హక్కులుంటే హడావిడిగా అర్ధరాత్రి ఇతను వీళ్ళ కొడుకు ఇద్దరు అర్ధరాత్రి పూట కరకట్ట మీదకు పారిపోయి వచ్చి అక్కడ రాజధాని పూర్తిగా కట్టినాక ఎవరిని వెళ్తారు? కట్టకుండానే ఇక్కడ ఎంప్లాయీస్ అందరిని అక్కడ తరలించడం, అసలే మన లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, దానికి తోడు వీళ్ళు మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఖర్చులు, ఇవన్నీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దానికి తగ్గ ఫలితం రేపు రాబోతూ ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి అంతిమ గడియలు, చంద్రబాబు నాయుడు పార్టీకి అంతిమ గడియలు రెండు రేపు 23వ తారీఖు నుంచి బిగిన్ కాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోబోతూ ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంలో కాంగ్రెస్ కూడా అధికారంలో ఉన్న ఆ తరుణంలో కూడా చంద్రబాబును ఏం చేయలేకపోయారు. సో అతను ఇదే మాట చెప్తుంటాడు, నన్ను వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, నేను ఎక్కడ ఏ తప్పు చేయలేదు అని చెప్పి వాదించుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. సార్, దొంగ ఒకసారి దొరకొచ్చు, ఒకసారి దొరకపోవచ్చు. ఫైనల్గా అయితే దొంగ దొరుకుతాడు. అది ఒక చోట దొంగతనం చేసి దొరకపోవచ్చు, 2 చోట్ల చేసి దొరకపోవచ్చు, 100 సార్లు చేస్తే ఖచ్చితంగా దొరుకుతాడు. ఎక్కడో చోట అదే దొరకపోతా ఉన్నాడు రేపు చంద్రబాబు నాయుడు. నువ్వు కోర్టుల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి నీకు అనుకూలమైన వ్యక్తులను అక్కడ పెట్టుకొని కోర్టుల్లో స్టేలు తెచ్చుకొని నువ్వు ఇన్నాళ్ళు స్టేలు బాబుగా మిగిలిపోయావు. దాని ఆ రోజులు ఇప్పుడు పోతూ ఉన్నాయి పూర్తిగా. ఖచ్చితంగా నువ్వు జైలుకు పోయే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ప్రజలు 2019లోనే చంద్రబాబు నాయుడు జైలు జీవితాన్ని ప్రజలు చూస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. ఎలాంటి కేసులు లోపలికి వెళ్తారనుకుంటున్నా? అతను చేసిన పాపాలు చాలా ఉన్నాయి ఆ కేసుల మీదే. రాజధాని పేరు చెప్పి అక్రమంగా 100,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇసుక మాఫియా, అలా అదేవిధంగా కాల్మనీ సెక్స్ రాకెట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, దాని వెనక నారా లోకేష్. అదేవిధంగా ఇక్కడ ఓటుకు నోటు కేసు, అంతకుముందు చాలా అవినీతి కేసులు, ఏలేరు స్కామ్ మొదలుకొని చాలా స్కాములు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి ఈరోజు మూల్యం చెల్లించుకోబోతా ఉన్నాడు. ఖచ్చితంగా 2019లో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఓకే, వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా సందర్భాల్లో ఎస్పెషల్లీ నాయకులు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు కమిషన్ నాయకుడు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దేంట్లో కమిషన్ తీసుకున్నారని మీరు చూసారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నార్మల్గా అయితే రాష్ట్రానికి రాష్ట్ర పన్ను, కేంద్ర పన్ను ఉంటాయి. ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక కామన్గా జిఎస్టీ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ ట్యాక్స్. మీరు ఒక కంపెనీ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే అది ఒక 5 కోట్లు 10 కోట్లు వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ నారా లోకేష్కి 10% నుంచి 40% దాకా కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ప్రతి రంగంలో. ఇప్పుడు ఇసుక మీరు ఫ్రీ అని చెప్పి
ఆ ఇసుకలో కూడా వాళ్ళ మనుషులను అక్కడ పెట్టుకొని ప్రతి ఇసుక ర్యాంప్ నుంచి నారా లోకేష్కి వాటా. అదేవిధంగా రాజధాని భూములు మీరు చూసుకుంటా ఉంటే శ్రీకృష్ణ కమిటీ రాజధానికి ఆ ప్రాంతం అనుకూలం కాదు అని చెప్పినా కూడా ఆ ప్రాంతంలోనే వీళ్ళు ముందుగా భూములు కొనుక్కొని అదే ప్రాంతంలో రాజధాని. ఇక ప్రతి రంగంలో నారా లోకేష్ ఇప్పుడు ఈరోజు షాడో సీఎం నారా లోకేష్. సో దానివల్ల అతను ప్రతి దాంట్లో కమిషన్లో ఈవెన్ పార్టీ పదవులు పార్టీ ఎమ్మెల్సీలు ఇవ్వాలన్నా కూడా నారా లోకేష్ ప్రాపకం ఉండాలి. నారా లోకేష్కి డబ్బులు ముట్టా చెప్తే ఏదైనా వచ్చిందని చెప్పి తెలుగుదేశం నాయకులు చర్చించుకుంటా ఉన్నారు, మేం కాదు ఈరోజు. సో ఆ నారా లోకేష్కి ఆ చంద్రబాబు నాయుడికి ఇద్దరికీ కలిపి తగిన మూల్యం చెల్లించడానికి ప్రజలు ఆల్రెడీ మ్యాండేట్ ఇచ్చి ఉన్నారు ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి. 23వ తారీఖు ఫలితాల్లో తెలిసిపోయింది. మంగళగిరి భవిష్యత్ ఎలా ఉంటుంది లోకేష్కి? మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోబోతా ఉన్నాడు. మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ. పోయినసారి ఆర్కే గారు అతి తక్కువ ఓట్లతో 12 ఓట్లతోనే గెలిచారు. ఈసారి 10,000 మెజార్టీతో మా పార్టీ అభ్యర్థి పోయినసారి 12 ఓట్లతో గెలవటం అంటే సార్ అప్పుడు ఫస్ట్ టైం అక్కడ ఆర్కే గారు పోటీ చేయటం. అంతకుముందు పోటీ చేయలేదు. ఫస్ట్ టైం పోటీ చేయడం వల్ల అక్కడ 12 ఓట్లతోనే ఆయన గెలవటం జరిగింది. ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులు అక్కడ ఇప్పుడు రాజన్న క్యాంటీన్ పెట్టి ₹4కే భోజనం అందించడం కావచ్చు. అదేవిధంగా మీకు అక్కడ కూరగాయలు రైతులకు కూరగాయలు రైతు బజార్లాగా ఆయన సొంతంగా పెట్టి రాజన్న రైతు బజార్లాగా కూరగాయలు అందించడం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాం. నారా లోకేష్ అనే వ్యక్తి 3 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా మంత్రి పదవి తీసుకొని ఏ ఒక్కరోజన్నా మంగళగిరి ప్రాంతంలో ప్రజల దగ్గర పర్యటించాడా చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ నెల రోజుల ముందు నుంచి అక్కడ పోటీ చేయబోతా ఉన్నాడు కాబట్టి నేను మంగళగిరిని ఐటీ హబ్ చేస్తా అంట. మరి ఈ 3 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు అంటే నీకు అధికారం ఇచ్చి నీ మంత్రిగా ఉన్నప్పుడు చేయలేవు కానీ ఒక ఎమ్మెల్యే అయితే నువ్వు చేస్తావా? అక్కడే తెలుగుదేశం పార్టీ వైఫల్యం కనపడిపోతూ ఉంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గెలవటం కోసం కానీ ఖచ్చితంగా ప్రజా తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. మేము మంగళగిరి కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ నియోజకవర్గాలు మేము గెలవబోతా ఉన్నాం. మంగళగిరిలోనే రాజధాని కేంద్రీకృతమై ఉంది, గుంటూరు విజయవాడ బోర్డు మంగళగిరి ఈ సరౌండింగ్స్లో ఉంది, మరి అభివృద్ధి లేదంటారేంటి? ఎక్కడ అభివృద్ధి అండి? మీరు మీ ఛానల్ని మీ ఐడ్రీమ్ని లేదంటే మీరు వస్తానన్న మీ ఐడ్రీమ్ సాక్షిగా తీసుకొని వెళ్దాం. ఎక్కడ రాజధానిలో డెవలప్మెంట్ ఉందో చూద్దాం. ఇదే తెలుగుదేశం నాయకులు మీరు కూడా ప్రశ్నించి అడగండి, వాళ్ళు కూడా వస్తానంటే ఇద్దరు కలిసి చూద్దాం ఎక్కడ అభివృద్ధి ఉంది. 3 సార్లు శంకుస్థాపన చేశారు రాజధాని ప్రాంతంలో. ఎవడన్నా ఇల్లు కట్టుకుంటేనో ఇంకోటి కట్టుకుంటానో ఒకసారి శంకుస్థాపన చేస్తాడు. నారా చంద్రబాబు నాయుడు ఒకసారి, వాళ్ళ కుటుంబ సభ్యులతో 2వసారి, మళ్ళీ 3వసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకుని వచ్చి 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి శంకుస్థాపన చేశారు. ఈరోజు అక్కడ పిచ్చి మొక్కలు మొలిచి ఆ ప్రాంతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది రాజధాని ప్రాంతం. ఒక్క పర్మనెంట్ ఇటుకన్నా కట్టాడా చెప్పమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు అవుతుంది నీకు మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు నాయుడికి రాజధాని అని చెప్పి నువ్వు డిసైడ్ చేసి 4.5 సంవత్సరాలు అయింది. ఇదే అమరావతి ప్రాంతంగా రాజధాని. అమరావతి కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతం కానీ గుంటూరు జిల్లాలో కానీ నువ్వు కట్టిన పర్మనెంట్ బిల్డింగ్ ఏంటో చెప్పమని అడుగుతా ఉన్నా తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే. బహిరంగ చర్చకు మేము సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వాళ్ళు సిద్ధమని అడుగుతా ఉన్నా. వాళ్ళు కట్టిన 2 బిల్డింగ్లు అది తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ. చంద్రబాబు నాయుడు తాత్కాలిక ముఖ్యమంత్రి కాబట్టి ఆ 2 తాత్కాలికంగా కట్టి దాంట్లో కూడా 100 కోట్ల రూపాయల కమిషన్లోకేసి 2 తాత్కాలిక బిల్డింగ్లు కట్టి ఇదే రాజధాని. మీకు బాహుబలి 1, బాహుబలి 2ని మీరు సినిమా థియేటర్లో టికెట్లు పెట్టి చూశారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి బాహుబలి 1, 2ని మించిన బాహుబలి 3ని ఇక్కడ రాజధాని గ్రాఫిక్స్ వేసి ప్రజల్ని ఇక్కడి నుంచి బస్సులు వేసుకొని తీసుకొని వెళ్ళి ఇదిగో నేను ఇలా చేయబోతా ఉన్నాను, ఇదిగో ఈ గ్రాఫిక్స్ లాగా రాజధాని ఉంటుందని చూపించారు. ఇది రాజధాని గ్రాఫిక్స్. చంద్రబాబు నాయుడు ఒరిజినల్ గారు కట్టిందేమీ లేదు, అది ప్రజలకు తెలుసు కాబట్టి రాజధాని ప్రాంతంలోనే అత్యంత దారుణంగా తెలుగుదేశం పార్టీకి పార్టీ ఘోరంగా ఓడిపోతా ఉంది మాత్రం చెప్పుతాం. సో ఒకవైపు రాయలసీమలోను ఒకవైపు ఆంధ్ర సైడ్ కూడా తెలుగుదేశం ఖచ్చితంగా ఓటమిపాలవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ మీ పార్టీ అధికారం చేపడితే రాజధాని మార్చే ఆలోచనలో ఉన్నాడు అని చెప్పి ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. రాజధాని మారిస్తే అది ఎంత అపకీర్తి? రాజధాని మార్చుతున్నారు మార్చబోతున్నారు అని చెప్పి ఎల్లో మీడియా కుట్ర తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పారు. రాజధాని అమరావతి కేంద్రంగానే పరిపాలన సాగుతుంది, కాకపోతే చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రని వెనకబడిన జిల్లాల రాయలసీమలో వెనకబడిన జిల్లానైనటువంటి కడప అనంతపురం జిల్లాలను పూర్తిగా వదిలేసి అక్కడ ఎటువంటి ఇండస్ట్రీలు కూడా రాకుండా చేశాడు. సో ఏంటంటే నేను రాజధాని ఇక్కడగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలని సమానంగా అభివృద్ధి చేసేటట్టు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని రాజధాని మారుస్తారనేది అది కేవలం ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ కుట్రండి. రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. అమరావతి కేంద్రంగానే కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి.
జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ ఇల్లు, పర్మనెంట్ ఆఫీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది రాజధానికి కోతవేట దూరంలో ఉన్న తాడేపల్లిలో ఆల్రెడీ నిర్మించుకున్నారు, ఆల్రెడీ ఓపెన్ చేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు అక్కడ ఉంటా ఉన్నారు. సో మేము అక్కడ పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నప్పుడు రాజధాని మారుస్తారనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నా, ఇది కావాలని మా మీద చేస్తున్నా కుట్రాంతి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక లోటస్ పాండ్, అదొక రాజభవంతిని, రాజమహల్ని తలపిస్తుంది, మరొకటి ఏదైతే తాడేపల్లిగూడెంలో కట్టుకున్న సొంత ఇల్లు, అది కూడా దాదాపుగా 170 కోట్లు విలువ చేసే ఇల్లు. సో ఇలాంటి రాజభవనంలో తప్ప సామాన్యంగా మీ నాయకుడు పాలన సాగించడా? తాడేపల్లిలో ఉన్న ఇల్లు కానీ ఇక్కడ లోటస్ పాండ్లో ఉండేది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అదే 100 కోట్లు కొంటానంటే ఈరోజు అమ్మటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మేము సామాన్య మానవులుగా ఉండే ఇప్పుడు ఒక పార్టీ అధినేత అన్నప్పుడు తనకి కొంతమంది ఎక్కువ మంది రావటం జరుగుతూ ఉండిద్ది. సో దానికి తగ్గట్టు కొంత ఎక్కువ కాస్ట్తో నిర్మిస్తారు, కానీ మరి వీళ్ళు చెప్పినంత కాస్టు, వీళ్ళు చెప్పినంత రాజభవన్లు అయితే అక్కడ లేదు. లోటస్ పాండ్లో నిత్యం మీడియా ఛానల్స్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎప్పుడు లోటస్ పాండ్ దగ్గర ఉంటూనే ఉంటారు. ఇప్పుడు అదే అక్కడ ఉన్న అమరావతి దగ్గర ఉన్న తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న ఇల్లు దగ్గర ఈరోజు ఎవరైనా వెళ్ళి చూడవచ్చు ఇల్లుని, ఎంత విలాసంగా ఉందా, నార్మల్గా ఉందా అనేది మీకు అక్కడే అర్థమైపోయింది. సో వీళ్ళు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ పబ్లిసిటీ చేస్తే ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లను తగ్గించాలి. ఈ విధంగా వాళ్ళు రకరకాల కుట్రలు చేశారు, ఆ కుట్రలన్నిటికీ ప్రజలు తిప్పికొట్టారు. సో వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికల్లో ఆల్రెడీ ప్రజలు ఏ పార్టీకి మ్యాండేట్ ఇవ్వబోతున్నారనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. May 23 దాకా వీళ్ళు ఇలానే వాగుతూ ఉండండి, తర్వాత వీళ్ళే ఉండరు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉండింది. వెంకటరెడ్డి అని బట్టి మీరు జగన్ పాదయాత్రలు పూర్తిగా 1 ఇయర్ వరకు మీరు ఆయనతో పాటు ఉన్నారు. ఆయన శుక్రవారం కోర్టుకు వస్తే శుక్రవారం కోర్టుకు కూడా వస్తారు, మళ్ళీ శనివారం మళ్ళీ పాదయాత్రలో పాల్గొంటారు. ఒక వైజాగ్ ఇన్సిడెంట్లో కోడి కత్తితో దాడి చేసినప్పుడు మీరు లేరు ఆ ఇన్సిడెంట్లో, ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజు 2 డేస్ ముందు తిరుపతి వెళ్ళవలసి వచ్చింది. నేను మా గురువు గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యే, మేమంతా తిరుపతి దర్శనానికి వెళ్ళి అదే రోజు గురువారం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి మేము అటు నుంచి రిటర్న్ ఇక్కడికి అదే టైంకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో కలవచ్చని మేము రిటర్న్ మళ్ళీ ఇక్కడ తిరుపతి నుంచి ఇక్కడ ఫ్లైట్లో రావచ్చని ఇక్కడికి పెట్టుకున్నాం. అదే రోజు అది బ్యాడ్ ఇన్సిడెంట్. ఎన్నో రకాల జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు, కుతంత్రాలు, ఆఖరికి చంపడానికి కూడా ప్రయత్నించారు. సో భగవంతుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గా బయటపడ్డారు. ఇదే సంఘటన తెలుగుదేశం పార్టీ ప్రచారంలో అస్త్రంగా వాడుకుంటుంది, కోడికత్తి పార్టీ అని చెప్పి మీకు పేరు కూడా పెట్టింది. అంటే జస్ట్ ఇదంతా జగన్ ఆడిన నాటకంలో భాగమే, అందుకే దాన్ని కోడికత్తి పార్టీ అంటున్నాము అంటున్నారు, దాన్ని ఎలా చూస్తారు? సరే, అసలు వాళ్ళకి మాట్లాడటానికి సిగ్గు శరం కొంచెమైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వర్ గారు, మీరు ఇంటర్వ్యూలు బాగా చేస్తారు, మీకు కొంతమంది అభిమానులు ఉంటారు, మీ అభిమానే వచ్చి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తాడా, లేదంటే మీకు ఎవరైనా ప్రత్యర్థులుగా ఉండాలి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తారా? ఈ చిన్న లాజిక్ని మీరు కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తూ ఉంటారు, కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు. అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి ప్రయత్నిస్తారా? 2, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు, ఈ విశాఖపట్నంలో ఉన్న ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీలో ఉన్న మొన్నటిదాకా పనిచేసిన మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్, వీళ్ళందరూ ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను వాడుకున్నారు. సంవత్సరం క్రితమే జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి పాదయాత్రలో ప్లాన్ చేస్తే ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు ఆ పాదయాత్రలో అంతమంది జనం ముందు, అంతమంది సెక్యూరిటీ మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని చంపడం కుదరదు కాబట్టి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో 3 నెలల ముందే సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అయితే సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లోపల ఉండరు, జగన్మోహన్ రెడ్డి గారి వెంట చాలా తక్కువ మంది ఉంటారు ప్రయాణించేవాళ్ళు. సో ఇక్కడైతే మనం ఈజీగా చంపొచ్చు అని చెప్పి ఒక పథకం ప్రకారం కుట్ర పన్నారు. ఆ పథకం విఫలమైంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం, జగన్మోహన్ రెడ్డి గారు చంపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం విఫలమైంది కాబట్టి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు. ఒక వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి మీద చంపటానికి ప్రయత్నిస్తే మళ్ళీ వీళ్ళు వ్యక్తిగతంగా దాడి చేసి వ్యక్తిగతంగా నానా మాటలు అన్నారంటే నిజంగా ఎటుపోతూ ఉన్నాయి రాజకీయాలని ఒకసారి బాధ కలుగుతూ ఉండిద్ది. ఇప్పుడు వ్యక్తిగతంగా ద్వేషాలు పెంచుకొని ఎక్కడికి పోతూ ఉన్నాం మనం? రాజకీయాలు ఇవాళంటే రేపు పోతాయి, కానీ మనం వ్యక్తులు, మన మనుషులు, మనకు విలువలు ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి. కానీ వీటిని కూడా వీళ్ళు కాలరాస్తూ ఒక వ్యక్తిని చంపటానికి కూడా వీళ్ళు ప్రయత్నించారంటే ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి సంస్కృతి ఎక్కడికి పోతా ఉన్నా, మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనిపిస్తూ ఉండదు ఒక్కోసారి. వెంకటరెడ్డి గారు, టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కోడికత్తితోనే చెప్పాల్సిన ఆవశ్యకత ఏముందంటారు?
అంటే మీకు ఎయిర్పోర్ట్ లో కిలోమీటర్ దూరంగా కూడా టార్గెట్ ని స్నీపర్స్ ద్వారా షూట్ చేయగలిగే సత్తా ఉంది. ఆ టెక్నాలజీ కూడా రన్నింగ్ లో ఉంది. అలాంటిది కాదని కోడి కత్తిని ఎందుకు వాడతారు? మీరు కోడి కత్తినే చాలా చిన్న కత్తిలాగా భావిస్తా ఉన్నారు సార్. అది కోడికి పందాల్లో వాడే కత్తి. అది చాలా షార్ప్గా ఉండేది. మీకు ఒక్కసారి ఇలా గుచ్చితే మళ్ళీ లాగేటప్పుడు కూడా అది తెగిద్ది. అంటే మీరు ఇలా గుచ్చి వీళ్ళు చంపడానికి గుచ్చినప్పుడు దాన్ని ఇట్లా అన్నప్పుడు మళ్ళీ లాగేటప్పుడు కూడా అది చీల్చుకొని తెగిద్ది. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తి ఎందుకు ప్రయోగించారంటానికి ఎయిర్పోర్ట్లోకి మీరు పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకెళ్లేరు. సో ఎయిర్పోర్ట్లోకి పెద్ద పెద్ద మారణాయుధాలు తీసుకెళ్తుంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి ఒక తెలివిగా కోడి కత్తిని వాడి చంపడానికి ప్రయత్నించారు. నేను అనేది ఏంటంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కోడి కత్తి పథకం ఎందుకు? మీరు చెప్పినట్టు వాళ్ళు ఇంటర్ రేపొద్దున ఈ విధంగా కూడా ప్రయత్నిస్తారేమో సార్. మీరు దాన్ని వారి యొక్క పని వారి యొక్క కుట్ర అంటున్నారు. కుట్ర చేసేవాళ్ళు చాలా అధునాతంగా ఉపయోగించేవాళ్ళు కదా సార్. మీకు డైరెక్ట్గా చంపచ్చు పొడవచ్చు అనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల మధ్య ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వందలాదిగా వేలాదిగా ప్రజలు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మీరు అది పాదయాత్ర అవ్వచ్చు, ఇంకేదన్నా మీటింగ్లు అవ్వచ్చు, ఇంకేదన్నా కార్యక్రమాలు అవ్వచ్చు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల సెక్యూరిటీ ఉంటారు. మీరు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు నిఘా ఉండిద్ది. ముందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత. ఆయన ముందు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు అక్కడ పోలీస్ బందోబస్తు చెక్కింగ్ ముందు వెళ్ళే దారుల్లో వాళ్ళంతా బాంబ్స్ కాడు రకరకాలుగా ఉండి మనతో చెక్ చేస్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్ లోపల చెక్కింగ్ ఉండదు. ఎయిర్పోర్ట్ లోపల ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరైనా ప్యాసింజర్లు టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతూ ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని వాళ్ళు టార్గెట్ చేశారు. అక్కడ కోడి కత్తితో అయితే ఈజీ అని చెప్పి వాళ్ళు టార్గెట్ చేసి అతను కోడి కత్తిలో నిష్ణాతుడు. ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేసిన వ్యక్తి శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి కత్తి అతను ప్రయోగించడంలో దిట్ట. సో అతన్ని వాడి అతను ఆల్రెడీ బెంగళూరులో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి రెస్టారెంట్లో మాజీ మంత్రి పబ్బుల్లో పనిచేసి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అతను తీసుకొని వచ్చారు. సో అతన్ని కావాలని ముందు ప్రీప్లాన్డ్గా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేశారు. సరే మూడు పదవులు కూడా నిండని మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ జాయింట్ సెక్రటరీ పదవి ఇవ్వడం వెనక మీ రెడ్డితోకేనా కారణం? చాలా తప్పండి. రెడ్డితోక కాదు, పార్టీలో ఈరోజు రెడ్డీస్కి ప్రాధాన్యత ఎంత ఉందో అంతకంటే అదనంగా బీసీ సామాజిక వర్గాలకి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తూ ఉంది. ఈరోజు నేనుంటున్న పార్లమెంటు మా పార్లమెంటుకి సంబంధించి బాపట్ల పార్లమెంట్ ఒక సామాన్య వ్యక్తి ఎస్సీ కులానికి సంబంధించిన సామాన్య వ్యక్తి, అతనికి ఏ రాజకీయ అనుభవం లేదు, అతనికి ఆర్థికంగా కానీ వేరే అన్ని రకాలుగా కూడా అతను చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచిన వ్యక్తి నందిగం సురేష్ అనే వ్యక్తిని ఈరోజు మా పార్టీ ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయించింది. అదేవిధంగా అరకులో ఉన్న అరకు పార్లమెంటుకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు సామాన్య వ్యక్తుల్ని, అంటే ఒక డాక్టర్ వృత్తిలో ఉండి వాళ్ళు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు, ఇంకా టీచర్గా ఉండి, టీచర్ అంటే పెద్ద ఆదాయం రాదు మీకు తెలుసు, ఇటువంటి వ్యక్తుల్ని అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. అదేవిధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి వెంట తిరుగుతా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆయన చెప్పిన వర్కులను కానీ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లో కానీ యాక్టివ్గా ఉండటం వల్ల నాకు అంతకుముందు సేవాదాల జనరల్ సెక్రటరీ ఉండే స్టేట్కి, సో ఇప్పుడు మెయిన్ బాడీలో స్టేట్ జాయింట్ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. సో పార్టీలో ఎవరైతే పనిచేసి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పెద్ద పీట ఉండింది. అధికారంలోకి వస్తే మిమ్మల్ని పార్టీ గుర్తించి మంచి పదవి ఇస్తుందని ఆశిస్తున్నారా? అసలు ఆలోచన అయితే ఇప్పుడు ఏం చేయట్లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫాలోవర్గా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని బలంగా కోరుకున్న వ్యక్తిలో నేను ఒకడిని. నాకు ఆ కోరిక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు, తర్వాత అన్నీ ఆలోచిద్దాం. సో అది తీరబోతూ ఉంది రేపు 23వ తారీఖుతో. తర్వాత పదవులు అనేది తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు. సరే 23వ తారీఖున ఎన్నికల ఫలితాలు వెల్లడించక మునుపే జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చలాయిస్తున్నాడు, సిఎస్ లాంటి వాళ్ళని కూడా తన అదుపాగ్నతోనే నడిపిస్తున్నాడు అని చెప్పేది కూడా ప్రచారం జరుగుతుంది. అదేదో చైనాలో అదేదో వారమని సామెత ఏదో ఉండిద్ది తెలుగులో, అది పూర్తిగా చెప్పకూడదు. ఇప్పుడు ఏమీ చేతగాక పూర్తిగా చేతులు ఎత్తేసిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలుగా ఆరోపిస్తూ ఉంటారు. పక్కన కేసీఆర్తో టైఅప్ అయ్యాడు, పైన ఢిల్లీలో మోడీతో టైఅప్ అయ్యాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు. 4 సంవత్సరాలు అదే మోడీతో శంఖ నాకి, మోడీకి కాళ్ళ దగ్గర మోడీ అంత గొప్పవాడు లేడు అని చెప్పి, అసెంబ్లీలో మోడీ అంత మగాడు లేడు, మోడీ అంత మనగాడు లేడని చెప్పి ఇదే 4 సంవత్సరాల పాటు బాజా మోగించాడు ఇదే ముఖ్యమంత్రి. సిగ్గు లేకుండా వాళ్ళు అసెంబ్లీ సీట్లు పెంచలేదని చెప్పి, వీళ్ళు ఇక్కడ అవినీతికి పూర్తిగా పాల్పడుతున్నాడని చెప్పి, ఇటువంటి వ్యక్తులు కష్టం అని చెప్పి బీజేపీ వాళ్ళతో తెగదంపులు చేసుకుంది.
చంద్రబాబు నాయుడుతో. అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మా మీద నెప నెడతా ఉన్నాం. ఓకే, కానీ మీ నెంబర్ టూ వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ టూ విజయసాయి రెడ్డి సాక్షాత్తు మోడీ కాళ్ళు మొక్కడం మీడియాలో కూడా చూసాం. మోడీ కాళ్ళు మొక్కడం కాదు సార్, మోడీ గారి కాళ్ళు నమస్కరించడం సాయి రెడ్డి గారు ఎప్పుడు చేయలేదు. మీడియాలో మీరు చూసింది ఏంటంటే మోడీ గారి దగ్గరకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలవటం, ఒకసారి మోడీ గారి దగ్గరికి వెళ్ళి సాయి రెడ్డి గారు కలవటం. ఇప్పుడు ఇప్పుడు ఒక రాజ్యసభ ఎంపీగా అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఎవరికైనా ఇస్తారు, అదే విధంగా పాదాభివందనం చేసిన దృశ్యాలు చూస్తే కూడా మాఫింగ్ అంటారు. పాదాభివందనం చేసిన దృశ్యాలు కాదు సార్, ఏదైనా మాఫీ చేస్తారు. మీ తెలుగుదేశం వాళ్ళు మీకు ఇట్లా నిలబడింది కూడా వంగున్నట్టు కూడా ఫోటో తీసి చూపిస్తారు వాళ్ళు. ఎక్కడ ఎక్కడ కాళ్ళు మొక్కారు చెప్పమని అడుగుతా ఉన్నాం. మోడీ కాళ్ళకు దన్నాలు పెట్టమో, మోడీకి సాష్టాంగ నమస్కారాలు చేయటమో, చంద్రబాబు నాయుడుకి అలవాటు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అవసరం ఎప్పుడు రాదు రాదు అంతే. సో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి బీజేపీ మద్దతు లేదని మీరు స్ట్రాంగ్గా చెప్తున్నారు. మాకు ప్రజా మద్దతు తప్ప మాకు ఏ పార్టీ మద్దతు లేదు. మేము ప్రజల ఆశీర్వాదాలతో 2014 ఎన్నికల్లో పోటీ చేసాం సింగిల్గా, అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేసాం. మా ముందు కానీ మా వెనక్ కానీ, మాకు డైరెక్ట్గా కానీ మాకు ఇండైరెక్ట్గా కానీ, మాకు ఏ రాజకీయ పార్టీలతో పొత్తులు అవసరం లేదు. ఆ లేకుండానే మేము ఎన్నికలకు వెళ్ళాం, అదేవిధంగా మేము పాలించబోతా ఉన్నాం రేపు పొద్దున. మాకు అవసరం ఏమి సార్, మాకు ప్రజాబలం ఉంది. 2009 నుంచి 2019 10 సంవత్సరాల పాటు నిత్యం ప్రజల్లో తిరుగుతున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ గల వ్యక్తి. మీకు తెలుసు ఎన్ని కుట్రలు పన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి ప్రయత్నించారో. ఇంతకంటే ఏం జరిగింది సార్, మాకు అవసరం లేదు పొత్తులు, మేము పొత్తులు లేకుండానే వెళ్ళాం. పొత్తులు అవసరమైంది బలం లేని వ్యక్తులకి. మాకు బలం ఉంది, మేము అదేవిధంగా మా బలం రేపు చూపించబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఢిల్లీలో కూడా మేము సత్తా దాటానికి అత్యధిక ఎంపీలతో రేపు మేము పొద్దున గెలవబోతా ఉన్నాం అని చెప్తాం. నాకు బలం ఉంది, నాకు ప్రజల మద్దతు ఉంది అంటూ కేఏ పాల్ ప్రజల మధ్యకు వచ్చాడు ప్రజాశాంతి పార్టీతో. సో అతని పార్టీ ప్రభావం మీ పార్టీ పైన చూపిస్తుంది అంటే మా పార్టీ మీద చూపించడానికి ప్రయత్నించిన మాట వాస్తవం. కేఏ పాల్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. కేఏ పాల్ పార్టీ ఆ కండవాణి మా కండవా నేనే వేసుకొని అతను కూడా మా సింబల్స్ లానే ఒక మాది ఫ్యాన్ గుర్తు అయితే అతను హెలికాప్టర్ సింబల్ పెట్టి సేమ్ యాస్టీజ్ కండవా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో ఆ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లకు సంబంధించి అతని పార్టీ కూడా అదే పేర్లతో ఎన్నికల్లో పోటీ చేయించడం, అదేవిధంగా ఒక కమ్యూనిటీకి సంబంధించో క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయోగించిన మాట వాస్తవం. ప్రజలు కేఏ పాలో లేదా పవన్ కళ్యాణో లేదా చంద్రబాబు నాయుడో ఇటువంటి వాళ్ళందరూ ఏ విధంగా చేస్తూ ఉన్నారు రాజకీయాలు, వాళ్ళు ఎప్పటి నుంచి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర పన్నుతా ఉన్నారని చెప్పి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలకు క్లారిటీగా తెలిసిపోయింది. అంతకుముందు వాళ్ళు చెప్పిన మీడియా వాళ్ళు రాసిన పేపర్లోనే చూడాలి, ఈరోజు జరిగిన న్యూస్ పొద్దున్నే వాళ్ళ పేపర్లో వస్తేనే చూడాలి, లేదంటే వాళ్ళు చెప్పిన 9 గంటల బులెటిన్లో వచ్చే న్యూసే చూడాలి. కానీ ఇప్పుడు అటువంటి లేవు కాబట్టి ఇప్పుడంతా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలకు వీళ్ళు ముందేం చేశారు, మధ్యలో ఏం చేశారు, ఎలక్షన్ వచ్చేయడానికి ఏం చేస్తున్నారు అని మొత్తం బిట్లు బిట్లుగా చూసి ఆ బిట్లు బిట్లుగానే వీళ్ళని పంపించేయడానికి డిసైడ్ అయ్యి ఓట్లు వేశారు. వెంకటరెడ్డి కూడా సోషల్ మీడియా చాలా బాగా వాడుకుంటాడు. చంద్రబాబు ఏదైనా విమర్శ చేస్తే మీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్పందించక మునిపోయి వెంకటరెడ్డి సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా ఇస్తుంటాడు. సో మీరు కూడా సోషల్ మీడియాని బాగా వాడుకుంటున్నప్పుడు వాళ్ళు వాడుకోవడం తప్పేంటి? వాళ్ళు వాడుకోవటం అని కదా సార్, ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా అనేది ఈరోజు బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండబట్టే ఈరోజు మేము చెప్పిన ఇవి ప్రజలు నమ్మారు. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది చెప్పబడటానికి మాకు సోషల్ మీడియా అనేది ఒక ఆయుధంగా కనపడింది. ఎందుకంటే మాకు మీడియా సపోర్ట్ చాలా తక్కువ, మాకు ఒక సాక్షి మీడియా తప్ప వేరే మీడియా మాకు ఛానల్స్ కానీ పేపర్లు కానీ వేరే మాకు సపోర్ట్గా లేవు, అన్నీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ఉన్నాయి. సో మాకు సోషల్ మీడియా అనేది నిజంగా చాలా ఛానల్స్ సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ మాకు సపోర్ట్ చేసినాయి, వాళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధానంగా ఓటర్స్ యూత్ శాతం ఎక్కువగా ఉంటుంది, అలాంటి యూత్ని పవన్ కళ్యాణ్ చీల్చాడు అని ప్రచారం. ఓటర్స్ కూడా ఎక్స్పెషలీ యూత్ జనసేన వైపుకి వెళ్ళింది అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. దీని ప్రభావం మీరు గెలిచేదానికి అడ్డంకిగా ఏర్పడుతుందా? పవన్ కళ్యాణ్కి సంబంధించిన దానికి యూత్ వెళ్ళారు అంటానికి సార్, పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తుల్లో మెజారిటీగా పవన్ కళ్యాణ్ అభిమానించే వ్యక్తుల్లో 18 సంవత్సరాల దాటని వ్యక్తులు, అంటే 18 సంవత్సరాల కంటే లోపు ఓటు హక్కు లేని పిల్లలు ఎక్కువ మంది జనసేన వైపు ఉన్నారు. సో వాళ్ళకి ఓటు హక్కు లేదు చెల్చడానికి. రెండో అంశం, 2009 ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి అధ్యక్షతను స్థాపించినప్పుడు నిజంగా యువత కానీ చాలామంది కూడా పీఆర్పీ పార్టీకి అండగా నిలబడ్డారు,
ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు చిరంజీవి అధ్యక్షుడులో ఇదే యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వీళ్ళకి సపోర్ట్ చేసిన మాట వాస్తవం. 2009 పార్టీ టికెట్లు అమ్ముకొని పార్టీ దుకాణం మొత్తం క్లోజ్ చేసినప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఇదే యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పందించిన దాఖలాలేవు. 2009 వచ్చారు, 4 ఏళ్ళు నిద్రపోయాడు, మళ్ళీ 2014 ముందు వచ్చాడు, మళ్ళీ 4 ఏళ్ళు నిద్రపోయాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను సింగిల్గా పోటీ చేస్తున్నా అన్నాడు. ఇవన్నీ ప్రజలు గమనించారు. ఇప్పుడు పెద్దవారి కంటే ఈరోజు యూత్ ఎక్కువగా సోషల్ మీడియాని ఈ న్యూస్ని అంతా ఫాలో అవుతూ ఉండిద్ది. వాళ్ళకి ఎక్కడ జరిగినా ఏం జరిగిందని తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు, పవన్ కళ్యాణ్ ఎవరిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఎవరైనా అధికార పార్టీ చేస్తున్న అక్రమాలని, అధికార పార్టీలో ఉన్న అవినీతిని, అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలని ప్రశ్నించాల్సిన వ్యక్తి ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు ప్రతిపక్షంలో ఉండి ఇది చేయలేదంటాడు. అంటే అధికార పక్షంలో ఉండి అధికార పక్షం చేయిందని ఎత్తి చూపకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసిన తీరుని ప్రజలు గమనించారు. ఇదే పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాల పాటు బీజేపీతో, తెలుగుదేశంతో ఇద్దరితో కలిసి ఉన్నప్పుడు ఏ ఒక్కరోజన్నా ప్రత్యేక హోదా మీద వెళ్ళి నరేంద్ర మోడీ గారికి మెమరాండం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. 4 సంవత్సరాలను వాళ్ళతో ఉన్నప్పుడు వెళ్ళి, ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వెళ్ళి మెమరాండం ఇవ్వకుండా బయటకు వచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తానంటాడు. అంటే ఉన్నప్పుడు చేయలేదు, బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తామని అడుగుతా ఉన్నాను. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం చెప్తే అది చేయటం, ఇవన్నీ ప్రజలు గమనించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ ఏదన్నా 1-2 స్థానాల్లో గెలవచ్చాము, అందుకంటే పెద్దగా ప్రభావితం ఎక్కడ ఉండదు, అదే రేపు జరగబోతా ఉంటుంది. మరి మీ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో తెలుగుదేశం పార్టీ జనసేనను మాత్రమే టార్గెట్ చేసుకుని ముందుకెళ్ళాడు, మనకు అన్యాయం చేసిన బీజేపీని మాత్రం ఎందుకు వదిలేసాడు? మీరు దీనికి క్లారిటీగా ప్రజలకు కూడా చెప్పాలి. బీజేపీ పార్టీ మీద మొట్టమొదట కేంద్రంలో ఉన్న ఇదే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన మొట్టమొదటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మా పార్టీ ఎంపీలు, రాజ్యసభ లోక్సభ ఎంపీలు ఎన్నోసార్లు వెళ్ళి ప్రత్యేక హోదా మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో ఓడిపోయేటప్పుడు, అదే రాష్ట్రం విడిపోయేటప్పుడు, వాటన్నిటి మీద వెళ్ళి మెమొరాండాలు ఇచ్చాం. ఎన్నోసార్లు మేము ఢిల్లీలో దీక్షలు చేశాము, ఇక్కడ ధర్నాలు చేశాము. భారతీయ జనతా పార్టీ మొదటి ముద్దాయి, ఇక్కడ చంద్రబాబు నాయుడు రెండో ముద్దాయి, వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చెప్పి ప్రత్యేక హోదా మీద యోబేరీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి ఈ ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా లబ్ధి చేకూరుద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు పెడుతుంటే ఆ సమావేశాలకి వెళ్ళనీయకుండా అడ్డుకుంది. అదే ఆ రోజు భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ. అందుకని మేము వాళ్ళకు ఒక డెడ్లైన్ ఇచ్చాం, మనకి ప్రత్యేక హోదా మీరు ఇవ్వటానికి మీకు డెడ్ లైన్ ఇస్తున్నాం, ఆ టైం వరకు అంతా మీరు ఇవ్వకపోతే మా పార్టీ ఎంపీల చేత మేము రాజీనామా చేయిస్తామని చెప్పాం. అదేవిధంగా మాకు 1.5 సంవత్సరం టైం ఉండగానే మేము రాజీనామాలు మా ఎంపీ అభ్యర్థులు చేసి త్యాగాలు చేశారు మా ఎంపీలు. నేను ప్రచారంలో ఈ ఎపిసోడ్ తర్వాత ఇది కూడా చెప్పిన, మీరు లాలూచి పడిన తర్వాత ప్రచారంలో బీజేపీని ఎక్కడ ఒక మాట కూడా అనలేదు. ఎందుకంటే మన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులైతేనేమి, రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి ఇస్తానన్నటువంటి నిధులైతేనేమి, తర్వాత రాజధాని నిర్మాణానికి ఇస్తానన్నటువంటి అమౌంట్లు, ఏదైతే ఖర్చుకు ఇవ్వాల్సిన నిధులు పూర్తిగా కేంద్రం నిలిపేసింది. సో అలాంటి బీజేపీ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీ విమర్శించలేదు అని భారీ స్థాయిలో మీపైన దుష్ప్రచారం, అంటే ఒక రకమైనటువంటి ప్రచారం అసంగా కూడా వాడింది తెలుగుదేశం పార్టీ. అది మీరు అన్నదానికి సార్, ఇప్పుడు హుద్దుహుద్ తుఫాన్ వచ్చింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే. ఇప్పుడు అధికారంలో దిగిపోయేటప్పుడు ఇప్పుడు ఫనీ తుఫాన్ ఏదో వస్తూ ఉంది. హుద్దుహుద్ తుఫాన్ వచ్చినప్పుడు 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తానన్నప్పుడు ముందుగా 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పుడు దానికి లెక్కలు చెప్పలేదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నేను మీకు 100 కోట్ల రూపాయలు మీకు ఇస్తే మీరు దానికి లెక్కలు చెబితే నేను మిగిలిన డబ్బులు ఇస్తాను, ఇక్కడ లెక్కలు చెప్పలేదు ఆ రోజు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ఎవరు కట్టాలి, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా, అది విభజన చట్టంలో భాగం, కేంద్రం కట్టాలి. కేంద్రం పోలవరం కడతానన్నప్పుడు ఆ దాన్ని నువ్వు తీసుకొని నేను కడతానని చెప్పి 17,000 కోట్ల రూపాయలు అంచనా ఉంటే దాన్ని అంచనాలు పెంచేసి 50,000 కోట్ల రూపాయలు చేశాడు పోలవరాన్ని. పట్టిసీమ అనేది ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు తవ్విన కాలవల్లో మోటార్లు పెట్టి దాన్ని నీళ్లు మళ్లించే కార్యక్రమం పెట్టి దానికి 100 కోట్ల రూపాయలు వృధా చేసి పట్టిసీమను పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం. కాంట్రాక్టర్లకి ఇప్పుడు వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు తయ్యేదానికి 40,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టాం. ఈ విధంగా చేసి వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే కేంద్ర ప్రభుత్వం దానికి లెక్కలు అడిగితే నేను సీనియర్ మోస్ట్ లీడర్ని, నన్ను నువ్వు లెక్కలు అడిగేదని చెప్పి వాళ్ళకి లెక్కలు చెప్పడం, ఇది చంద్రబాబు నాయుడు తప్పిదం చాలా ఉంది.
రెండు మేము బీజేపీ మీద విమర్శించట్లేదు అంటానికి అసలు రీజన్ లేదు. ఎందుకంటే మాకు బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు మాకు ప్రత్యర్థి పార్టీలే. వాళ్ళు ఇప్పటికి కూడా లాలూచిగానే ఉన్నారు బీజేపీ పార్టీ అని చెప్పి మేము పలు సందర్భాల్లో చెప్పాం. దానికి ఎగ్జాంపుల్స్ తిరుమల టీటీడీకి మెంబర్గా ఇదే మధ్యప్రదేశ్ మహారాష్ట్రకు సంబంధించిన మంత్రి భార్యను చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు జరుగుతూ ఉంది, ఇంత మట్టుకు పూర్తిగా నిజనిజాలు కూడా బయటకు రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అవసరమైతే రేపు పొద్దున మళ్ళీ నరేంద్ర మోడీ కాళ్ళైన పట్టుకొని ఏదో ఒక విధంగా కుట్రలు పడడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి మేము ఏ పార్టీని కూడా నమ్మవండి. రాజకీయ పార్టీలని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేదానికి మాత్రం ఏ పార్టీ ముందుకొస్తే ఆ పార్టీకి మేము సపోర్ట్ ఇస్తాము, ప్రత్యేక హోదా తీసుకోవడం కోసం మాత్రమే చెప్తాము. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో నక్క ఆనందబాబు పోటీ చేస్తున్నారు, మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. నక్క ఆనందబాబుకి మీకు మధ్యలో వైరం ఉంది, ఆ విభేదాలకు కారణం? వైరం ఏమీ కాదండి, వైరం వ్యక్తిగతంగా వైరం ఏమి లేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా వేమూరు నియోజకవర్గానికి నక్క ఆనందబాబు ప్రాతినిధ్యం వహించాడు. 2014 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన మంత్రి ఇచ్చారు. 2009 ఎస్సీ నియోజకవర్గ ఎస్సీ రిజర్వ్డ్గా వేమూరు నియోజకవర్గం అయినప్పుడు మొట్టమొదటిసారిగా పోటీ చేయడం జరిగింది ఆనందబాబు. గడిచిన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి ప్రధాన రహదారులకు కనీసం రోడ్లు కూడా వేయించుకొని అధ్వాన స్థితిలో మంత్రి ఉంటే మరి అతని మీద మాట్లాడకుండా ఎలా ఉండగలం? మాకు జంపని షుగర్ ఫ్యాక్టరీ ఉంది, మా ఏరియాలో షుగర్ ఫ్యాక్టరీ మూతబడింది, దాన్ని తెరిపిస్తానని వాగ్దానం చేశాడు. 2014 ఎన్నికల్లో అయితే చంద్రబాబు నాయుడు 650 హామీలు ఇస్తే మా మంత్రి, మా దౌర్భాగ్య మంత్రి, ఇంకో 100 అదనంగా యాడ్ చేసి 750 హామీలు ఇచ్చాడు. వేమూరుని సుందరంగా తీర్చిదిద్దా అన్నాడు, వేమూరుని ఒక సింగపూర్ చేస్తానని చెప్పాడు. ఈరోజు వేమూరు చూస్తే పూర్తిగా రూరల్ బ్యాక్గ్రౌండ్, ఒక్క టౌన్ కూడా ఉండదు. మాకు 5 మండలాలు ఉంటే పూర్తిగా రైతువారీగా ఉండే నియోజకవర్గం. మాకు ప్రధాన రహదారులకు రోడ్లు లేవు. ఇప్పుడు మాకు దగ్గరలో తెనాలి టౌన్ ఉంది, ఏదన్నా మాకు ఇబ్బంది వస్తే తెనాలి హాస్పిటల్కి పరిగెత్తుకొని వెళ్ళాలి. మా దగ్గర మంచి హాస్పిటల్ లేదు నియోజకవర్గంలో. మా దగ్గర ఇప్పుడు ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగితే కనీసం రావడానికి మాకు రేపల్లి నుంచో లేదా తెనాలి నుంచో మాకు వెహికల్స్ రావాలి. నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేశాడు. నియోజకవర్గంలో ఒక్కరోజు కూడా ఉండడు. అతను గుంటూరులో నివాసం ఉంటాడు. ఏదన్నా మనం వెళ్ళాలి, ఆయన దగ్గర సమస్య ఉందని చెప్పి ఎవరన్నా ప్రజలు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి గంటన్నర జర్నీ చేసి గుంటూరు వెళ్ళాలి. ఆ వెళ్ళిన టైంలో ఈయన ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే మాట్లాడతాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తేనే పనిచేస్తాడు, వేరే వాళ్ళని ఎవరిని పట్టించుకోడు. అతనికి ఓటు లేని ఊర్లు ఏదన్నా ఉంటే ఆ ఊర్లను పూర్తిగా వదిలేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఊర్లు అంటే ఆ ఊర్లో ఏదన్నా చిన్న సమస్య ఉండి ఏదన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళినా అడగడు, మీరు మాకు ఓట్లు వెళ్ళలేదుగా, మీ ఊర్లో మాకు మెజార్టీ రాదుగా, నేను చేయనంటాడు. అదేవిధంగా ఇసుక, మాకు ఇసుక ర్యాంపులు ఉంటే అడ్డగోలుగా దోచుకుంటే ఈరోజు భూగర్భ సమస్య అంటే తాగటానికి నీళ్లు కూడా లేని సమస్య వచ్చింది ఈరోజు. ఆ విధంగా ఇసుకను కింద నుంచి తోడేసి ఈరోజు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డాడు. పుష్కరాలకు 100 కోట్ల రూపాయలు దాదాపుగా నిధులు వస్తే 10-15 కోట్లు ఖర్చు పెట్టి మిగిలినన్ని దోచేశాడు. ఇటువంటి వ్యక్తుల మీద పోరాడక ఏం చేయమంటారంటా ఉన్నాను. ఇప్పుడు అతనికి ప్రజాప్రతినిధిగా మ్యాండేట్ ఇస్తే ప్రజలకు పరిపాలన అందించాల్సిన వ్యక్తి అడ్డగోలుగా దోచేసి అవినీతికి పాల్పడి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ని గుంటూరు ఏసీ గదుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడు. మరి ఇటువంటి వ్యక్తి మీద వైరం అయితే ఏం లేదు, రాజకీయంగా అయితే ఖచ్చితంగా ఎవరినైనా అపోజ్ చేస్తాం. మేము నీతి నిజాయితీగా పాలన అందించాలనే ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అది ఎవరైనా మేము అవినీతికి పాల్పడ్డా, ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డా ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని మాత్రం చెప్పబోతాం. ఓకే వెంకటరెడ్డి గారు, ఆకలితో ఉన్న పులి ఏమి దొరికితే అది తింటుంది అంటారు. సో ఇంతవరకు అధికారానికి చాలా దూరంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఒక్కసారికి అధికారం చేతికి వస్తే ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మింగేయడాలు చేస్తారు అని చెప్పి ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి భయాందోళనలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా మీరు ఏం చెప్తారు విషయం? ప్రజల్లో అయితే భయాందోళన ఏమి లేదు సార్. తెలుగుదేశం పార్టీ నాయకులను ఏమన్నా టార్గెట్ చేస్తాయేమో, వాళ్ళు మమ్మల్ని ఎన్నాళ్ళు వేధించారు కాబట్టి, మా మీద ఎన్నాళ్ళు అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని రకరకాలుగా హింసించారు కాబట్టి మేము వాళ్ళ మీద చేస్తామేమో, అదేవిధంగా దాడులు ప్రచర్యలు ఉంటాయేమో అని చెప్పి వాళ్ళు భయపడతా ఉండొచ్చు. ఇంకొక రకంగా చెప్తా ఉన్నాం, రాజకీయాల్లో ఎవరో 1%, 2% ఖచ్చితంగా అవినీతికి అనేది పాల్పడతారు ఎక్కడో ఒక చోట. ప్రతి ఒక్కళ్ళు అదే ఉద్దేశంతో ఉంటారని మనం ఆలోచించడం చాలా తప్పు. ఇప్పుడు నేను వ్యాపారంలో ఉన్నాను ఈరోజు, నేను నిజంగా రాజకీయాలను పూర్తిగా వదిలేస్తే ఇంకా ఒక వ్యాపారాన్ని తోడు ఇంకా 2-3 రకాల అదనంగా వ్యాపారాలు పెట్టచ్చు. కొంత డబ్బులు ఈరోజు సంపాదించే డబ్బులు కంటే రేపు డబ్బులు త్రిబులు కూడా సంపాదించచ్చు. ఈరోజు నేను సంపాదించిన హైదరాబాద్లో సంపాదించిన డబ్బులను తీసుకొని వెళ్ళి ఈరోజు మా వేమూరు నియోజకవర్గంలో ఖర్చు పెడతా ఉన్నాను. దీనికి నాకు ప్రజాసేవ అంటే ఇంట్రెస్ట్, సో నేను ప్రజలకు ఏదో విధంగా సేవ చేయాలని చెప్పి నేను ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడతా ఉన్నాను.
అదేవిధంగా చాలామంది నాయకులు ఇదే విధంగా ఉన్న ఇక్కడ సంపాదించుకొని తీసుకెళ్లి ఖర్చు పెడతా ఉన్నారు రాజకీయాల్లో. సో మేము ఏదో దోచేసుకుంటాం, కబ్జాలు చేస్తాం, ఇవన్నీ తప్పుడు వాదనలు అండి. మీరు చూస్తారు రేపొద్దున ఎటువంటి అద్భుతమైన పాలన అందించబోతా ఉన్నాం. ఒక విజన్ ఉన్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాము. ఆయన నాయకత్వంలో మేము అందరం ఈరోజు ఉన్నామంటే నిజంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మా నాయకుడికి ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తాడు. రెండు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని ఒక బలమైన కోరిక ఉంది. అవినీతికి పాల్పడతారు, అక్రమాలు చేస్తారనేది చాలా తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్లు చేసుకుంటే ఎంతకంటే ఎక్కువ సంపాదించేవాళ్ళు. ఆయన ఆ రోజు అధికారము డబ్బు కావాలనుకుంటే రకరకాలుగా వచ్చాయి. కానీ ఆయన దగ్గరగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఓదార్పు యాత్ర ద్వారా ఎవరూ చూడనటువంటి, ఎవరూ వెళ్ళనటువంటి కొన్ని ఫ్యామిలీని కలవటం జరిగింది. ఆ ఊరికి రోడ్డు ఉండదు, ఆ ఊర్లో కరెంటు కూడా ఉండని గ్రామాలను కూడా అటువంటి విలేజ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం. ఒక ఇంట్లో మనం దేవుడి గది ఉంటే ఆ దేవుడి గదిలో దేవుడితో పాటు రాజశేఖర రెడ్డి గారి ఫోటోని పెట్టుకోవడం, అటువంటి కుటుంబాలను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిస్తే ఈ విధంగా గుండెల్లో పెట్టుకుంటారా, దేవుడిలాగా మనల్ని కొలుస్తారా. సో మనం కూడా ప్రజలకు సేవ చేస్తే, ఇటువంటి అద్భుతమైన పాలన అందిస్తే, రాజశేఖర రెడ్డి గారి లాగా అభివృద్ధి సంక్షేమ పథకాలని మన ప్రజలకు చేయగలిగితే ఖచ్చితంగా మన ఫోటోని కూడా రేపొద్దున దేవుడితో పాటు పెట్టుకుంటారు. సో అటువంటి పాలన మనం అందించాలంటే ఒక విజన్తో మనం పరిపాలించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో అదే విధంగా కంటిన్యూ అవ్వడం జరిగింది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డ్రీమ్ ఏంటని ఎవరిని అడిగితే 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలించాలి, నేను చనిపోయిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పక్కన అదే దేవుడి విగ్రహాల పక్కన, ఏ దేవుడు ఫోటోల పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోటోని పెట్టుకొని కొలిచేటట్టుగా ఆ విధంగా పరిపాలన అందించితే ప్రజలు ఖచ్చితంగా ఆ విధంగా చేస్తారు. ఆ విధంగా ఊరు వాడ విగ్రహాలు కూడా ఉంటాయి. అటువంటి డ్రీమ్తో ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా ఇటువంటి డ్రీమ్ ఉండిద్దని? అటువంటి డ్రీమ్ ఉన్న నాయకుడు, అటువంటి విజన్ ఉన్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అతని మీద రకరకాలుగా ఆరోపణలు చేసి అధికారంలోకి వస్తే దోచేస్తారు, కుట్రలు చేస్తారు. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, వీటికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. అటువంటి సంస్కృతి మాకుంటే 2009లోనే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళం. ఇప్పుడు దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి లేదు. నీతిగా, నిజాయితీగా, ఒక విలువలతో కూడిన రాజకీయాలు, ప్రజలు మన మీద ఒక మచ్చ అనేది ఉండకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారండి, పిల్లనిచ్చిన మామకి 70 సంవత్సరాల వయసులో నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పడిచి ఆ పార్టీ జెండాని లాక్కున్న నీచుడు ఈ చంద్రబాబు నాయుడు. ఇటువంటి వ్యక్తి ఈరోజు పరిపాలిస్తూ ఉన్నాడు అంటే ఇంతకంటే సిగ్గే ఉండిద్దాం. పిల్లనిచ్చిన మామ నా అల్లుడంత నీచుడు లేడని చెప్పాడంటే అది అతని క్యారెక్టర్. ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఎవరన్నా చంద్రబాబు నాయుడు గొప్పడని చెబుతారా? ఏమయ్యాడు ఈరోజు చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు? అది వాళ్ళని చెప్పమని, తెలుగుదేశం పార్టీ నాయకులు రామ్మూర్తి నాయుడు ఎక్కడున్నాడు? పిల్లనిచ్చిన మామని చనిపోవడానికి కారణం ఈరోజు సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఎక్కడున్నాడో తెలియదు. అతని సొంత బావగారు నందమూరి హరికృష్ణ గారు ఏం చెప్పారు ఆయన గురించి తెలుసు. అతను శవాన్ని పక్కన పెట్టుకుని కూడా రాజకీయాలకు ప్రయత్నించాడు. ఇటువంటి వ్యక్తులు వీళ్ళు మా మీద ఆరోపణలు, ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. వెయిట్ అండ్ సీ. ఇందాక మీరు ఒక సమాధానం చెప్పారు, ఒక జాతిపిత మహాత్మా గాంధీకి విగ్రహం పెట్టచ్చు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి విగ్రహం పెట్టచ్చు, అలాగే పోరాడిన నేతాజీకి పెట్టచ్చు, అల్లూరి సీతారామరాజుకి పెట్టచ్చు. పాలన చేసి లక్షల కోట్ల రూపాయలు పోగేసిన నాయకుల విగ్రహాలు పెట్టాలా అనేది ఎంతవరకు సంబంధిస్తాం? ఎవరు దోచుకున్నారు సార్? ఏదైనా ఆరోపణలు చెప్తే మీకు వాస్తవాలు ఉన్నాయా? వాళ్ళు అయితే నిస్వార్థంగా జాతికి సేవ చేసిన వారు. వారికి వారసులకు కూడా కనీసము ఇల్లు కూడా ఈనటువంటి నాయకులు విగ్రహాలు పెడితే పర్లేదు. కానీ మీ మీరు కార్యకర్తగా ఉంటూ మీ నాయకులు విగ్రహం ఒక రాజశేఖర రెడ్డి పక్కన విగ్రహంగా ఆఫ్టర్ డెత్ అంటూ రావడం, ముందుకు రావడం ఎంతవరకు సమంజసం సార్? రాజశేఖర రెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ కేవలం ఆరోపణలు మాత్రమే, దయచేసి అది గమనించాలి అందరూ. కోర్టుల్లో కేసులు, దేశంలోనే అత్యధికంగా అఫిడవిట్లో కోట్ల రూపాయలు చూపించినటువంటి రాజకీయ నాయకుడు ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన డబ్బులు సంపాదించుకున్న నాయకులకు విగ్రహాలు పెట్టడం సంబంధించి వ్యాపారాలు చేసి వ్యాపారం కోసమే అన్నట్టుగా సంపాదన కోసమే బిజినెస్ సాగుతుంది. బిజినెస్ మ్యాన్గా జగన్మోహన్ రెడ్డి గారికి 2009వ సంవత్సరం కంటే ముందు అద్భుతమైన పేరుండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిజినెస్ మ్యాన్గా గుర్తింపు పొందాడు 2009 కంటే ముందు. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన రాజకీయ నాయకుడిగా మా నాయకుడిని ఈరోజు మేము గర్వంగా ఫీల్ అవుతాం.
ట్యాక్సులు ఎగ్గొడుతున్న నాయకులు. నా క్వశ్చన్, జాతికి సేవ చేసిన మహానుభావుల విగ్రహాలు పెడితే బాగుంటుందా, వారి వాళ్ళ యొక్క కుటుంబం కోసం కోట్లు పోగేసిన వాళ్ళకి విగ్రహాలు పెట్టచ్చు పెట్టాలి అనేది ఎంతవరకు సంబంధించి? ఈరోజు మీరు అన్నట్టు గాంధీజీ గారికి కానీ, ఈరోజు ఎవరైతే అంబేద్కర్ గారికి కానీ, వాళ్ళందరూ ఖచ్చితంగా విగ్రహాలు ఉండాలి, ఉండటం నిజంగా మన బాధ్యతగా కూడా మనం ఫీల్ అవ్వాలి. అదేవిధంగా మీరు రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుంచి 9 వరకు అద్భుతమైన పరిపాలన అందించి ప్రజలకు ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాలు, ఈరోజు కొన్ని లక్షల మంది ఈరోజు ఇంజనీర్లుగా తీర్చిదిద్దడానికి కారణమైన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే అది మా రాజశేఖర్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పగలం. చదువుకోవటానికి 30,000 రూపాయల ఫీజులు కట్టుకోలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే ఆ రోజు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఆదుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. మనకి ఆపరేషన్ ఏదైనా వచ్చి మనకి ఏదైనా హెల్త్ పాడయ్యి ఏదైనా గుండె జబ్బులు వస్తే ఈరోజు చనిపోవాల్సిన స్థితి. ఈరోజు చిన్నపిల్లలు కానీ 5 సంవత్సరాల 4 సంవత్సరాల పిల్లలు కూడా ఈరోజు గుండె జబ్బులు వచ్చి చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు అటువంటి వాళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయించి ఆదుకున్న దేవుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు వాళ్ళందరూ ఇంజనీర్లుగా రేపొద్దున మన దేశానికి మా మంచి పొజిషన్లో ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారే కారణం అవుతారు. అటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తికి ఖచ్చితంగా విగ్రహాలు పెట్టి తీరాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రేపు మీరు అటువంటి పాలన అందిస్తాడు, ఖచ్చితంగా అందించి తీరుతారు కాబట్టి అప్పుడు మీరే మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారు, ఖచ్చితంగా అవసరం ఉందో లేదో మీరే ఆ రోజు చెప్తారు. అవినీతి ఆరోపణలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి, ఆ రోజు అత్యంత బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి కేసులు పెట్టారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఒక్క కేసు అన్నా ఆరోపణలు తప్ప వాస్తవాలు ఉన్నాయా చెప్పమని అడుగుతా ఉన్నా. 8 సంవత్సరాలు అయింది మీరు కేసులు పెట్టి, మీ గవర్నమెంట్లో ఉన్నాయి, ఈడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మరి ఎందుకు కేసులు ఏమైనాయి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేవలం ఆరోపణలు, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చేసిన ఆరోపణలు, అవన్నీ మాఫీ అయిపోతా ఉన్నాయి. మీరు చేసిన ఆరోపణలకు వాస్తవాలు లేవు కాబట్టి, దానికి ఆరోపణలే కాబట్టి అవన్నీ పోబోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్ లాగా బయటకు రాబోతూ ఉన్నారు. సో ఖచ్చితంగా రేపొద్దున అద్భుతమైన పాలన అందిస్తారు కాబట్టి ఖచ్చితంగా విగ్రహాలు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, మీ పూర్తి స్థాయి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తున్నారు, మీకు పెళ్ళై కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది, అది ప్రేమ పెళ్లి చేసుకున్నారు, మీ భార్య మీకు పూర్తి సహకారం అందిస్తుందా? ఖచ్చితంగా అందిస్తారండి. ఇప్పుడు మనం చేస్తుంది ప్రజాసేవ. మనం ప్రజాసేవ చేస్తున్నప్పుడు, ప్రజలందరికీ సేవ చేస్తే, మనం మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండిద్ది. ఆ విధంగా మా భార్య నాకు ఫుల్ సపోర్ట్ ఈ విషయంలో. కాకపోతే ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదనే ఫీలింగ్ వాళ్ళకు ఉండిద్ది. సో కానీ కొన్ని తప్పవు, సో అన్నీ అడ్జస్ట్ అవుతా లైఫ్ అనేది నడుస్తూ ఉండిద్ది. సో అన్ని విషయాల్లో అయితే నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఇట్లా చేస్తే బాగుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని కూడా మా వైఫ్ నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ విషయంలో అయితే హ్యాపీ. 30 సంవత్సరాలు కూడా నిన్నని మీరు పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిలాగా విశ్లేషణ చేస్తున్నారు, లవ్ ఎలా చేశారు? అలా జరిగింది సార్, అట్లా అంతే. ఎందుకంటే రాజకీయ పరిజ్ఞానం ఉంది, రాజకీయ నాయకుల గురించి, పథకాల గురించి, ప్రజల గురించి ఇంత ఆలోచనలు పెట్టుకున్న మీరు ప్రేమలో ఎలా పడ్డారా అనేది పెద్ద ఆలోచన. యాక్చువల్లీ మా మరదలే అమ్మాయి, మా రిలేషన్సే మరదలే. సో హైదరాబాద్లో చదువుకునేటప్పుడు అంటే వేరే కాలేజీ, అమ్మాయి వేరే కాలేజీ, నేను వేరే కాలేజీ, అయినా రిలేషన్సే కాబట్టి కలుస్తూ ఉంటాం కదా. అమ్మాయి లవ్ ప్రపోజ్ చేసింది, అట్లనే మనం కూడా యాక్సెప్ట్ చేసాం, అలా జరిగిపోయింది ఆ టైంలో. సో రాజకీయ నాయకులు లవ్లో పడతారు? పడవచ్చు కదా సార్, తప్పే ఉంది. వెరీ గుడ్. రాజకీయాలను ప్రేమించాలి, అట్లానే మిగిలిన విషయాల్లో కూడా ప్రేమలు అందరికి పంచాలి, అట్లా. వెరీ గుడ్. ఈ ఎన్నికల్ని ప్రత్యక్షంగా చూశారు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరిగారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేపు May 23 వచ్చే రిజల్ట్లో ఎవరు ఊహించిన విధంగా 130 నుంచి 140 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతూ ఉంది. అదేవిధంగా 21 నుంచి 22 పార్లమెంట్ స్థానాలను గెలవబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని చెప్పి కసిగా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేసిన సందర్భాలు ఈ ఎన్నికల్లో చూసాం. అదేవిధంగా ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉన్న ముంబాయి, ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈసారి ఓట్లు వేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, రాజశేఖర రెడ్డి గారిలాగా మంచి పరిపాలన అందిస్తాడు, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనే ఉద్దేశం. చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా దోచేశాడు, ఇటువంటి వ్యక్తులకు మళ్ళీ అధికారం ఇచ్చేస్తే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేస్తాడు అనే ఉద్దేశం ప్రజల్లో కలిగి, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోయే నవరత్న సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నిటిని చూసి ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు. 130 పైగా అసెంబ్లీ స్థానాలు గెలవబోతూ ఉన్నారు.
సో టీడీపీ కూడా ఇదే అంచనాలతో ముందుకెళ్తుంది. టీడీపీ మీకు 150, 130, 110 మళ్ళీ ఇప్పుడు 90, మళ్ళీ 70 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 20-30 మీరే చూస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోగానే 150 గెలుస్తా అన్నాడు ఒక మంత్రి, తర్వాత ఒక వ్యక్తి వచ్చి 130 గెలుస్తా అన్నాడు, మళ్ళీ మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు సమీక్షలప్పుడు 90-70 వచ్చింది, 4 రోజులు పోయినాక 50, ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 20-30 కౌంటింగ్ అయ్యేటప్పటికి. కానీ మీ అంచనా చూస్తుంటే మీది వాపు కాదు బలుపు లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మహిళలు ఎక్కువ సమయం క్యూలో నిలబడుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు అని చెప్పి పోస్ట్ పోలింగ్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. దాన్ని ఎలా చూస్తారు? సో మహిళలకు క్యూలో నిలబడి కొద్దిగా టైం స్పెండ్ అయింది కారణం, టైం ఎక్కువ తీసుకుందంటానికి ఓటు వేయడానికి 3 నిమిషాల నుంచి 4 నిమిషాల సమయం పట్టింది. అది ఎవరు గ్రహించట్లా. ఇప్పుడు మనం 2 ఓట్లు వేయాల్సి వచ్చింది, తర్వాత వీవీప్యాట్లో చూడాల్సి వస్తుంది మనం గుర్తుకేసిన దానికే పడుతుందా లేదా అనేది. అట్లా చూడటానికి అట్లా టైం స్పెండ్ చేయటము, దీనివల్ల ఏంటంటే కొత్తగా ఇప్పుడు వచ్చిన ఎవరైతే ఎలక్షన్ విధులు నిర్వహించారో వాళ్ళు కొంత కొత్త అవ్వటం, కొంత స్లోగా ప్రాసెస్ చేయటం వల్ల కొద్దిగా టైం తీసుకుంది, అంతకంటే ఏం లేదు. సో జనరల్గానే జరిగేది. రెండోది ఏంటంటే ఆల్రెడీ పోయినసారికి ఇప్పటికి కొన్ని పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగిందంటానికి కారణం కొత్త ఓట్లు కూడా జాయిన్ అయ్యి ఉన్నాయి. సో దాదాపు 15 లక్షల కొత్త ఓట్లు జాయిన్ అయ్యి ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల కొంత టైం తీసుకుంది. ఎక్కడో కొన్ని చోట్ల ఒక 1 or 2 ప్లేసెస్లో ఈవీఎంలు మొరాయించడం ఇటువంటి జరిగిన దగ్గర కొంచెం లేట్ అయింది. కొంచెం ఎండగా ఉండటం వల్ల కొంతమంది ఏంటంటే ఈవినింగ్ టైం వచ్చి ఓట్ వేయచ్చు అని, కొంతమంది దూర ప్రాంతాల నుంచి రావటం వల్ల వచ్చే టైము లేట్ అవ్వటం, సాయంత్రం 4-5 చేరుకోవటం, రకరకాల కారణాల వల్ల కొంచెం డిలే అయింది తప్పితే అదేం లేదు. ఈసారి ప్రచారంలో సినీ స్టార్స్ ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేశారు, ఎలా చూస్తారు? సార్ సినిమాకి సంబంధించిన అభిమానులు, ఏదైతే సినిమా తారలు, టీవీ యాక్టర్స్, టీవీ సీరియల్ యాక్టర్స్ వీళ్ళందరూ ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారికి అభిమానంగా ఉండేవాళ్ళు. దాని తర్వాత మొన్నంటే కొద్దిగా రాష్ట్రం విడిపోయే సమయానికి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ చరిష్మా, చంద్రబాబు నాయుడు కొద్దిగా అనుభవం ఉంది ఏదో చేస్తాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలవటం వల్ల పోయినసారి కొంచెం 2014 ఎన్నికల్లో సినిమా అభిమానులు, సినిమాకి సంబంధించిన వ్యక్తులు కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది మద్దతుగా లేరు. కానీ ఈ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో సినిమాకి సంబంధించి సినిమా రంగము, టెలివిజన్ రంగము, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. చాలా సూపర్ నామ్ అది. సో వాళ్ళందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి. సో ఈ విధంగా 23వ తారీఖున ఎన్నికల ఫలితాలు వెళ్ళబడతాయి, తద్వారా 130 నుంచి 140 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరంపరని అలాగే 30 సంవత్సరాల దాకా పరిపాలన అందించి ప్రపంచ చరిత్రలోనే అతి సుదీర్ఘమైనటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించబోతున్నాడు అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు వెంకట్ రెడ్డి. ఈ ఇంటర్వ్యూ వెంకట్ రెడ్డితో ఎక్స్క్లూజివ్గా అనేక అంశాలపైన ఐడ్రీమ్ చేసింది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.